అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం ఇప్పుడు వెళ్ళినందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఓట్ కార్డుని ఆన్లైన్లో మనమే సులభంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. కాబట్టి దీనికి సంబంధించి దీనికి అర్హతలు ఏమిటి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ మీకు విషయాలు తెలియాలంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అదొకసారి చూడండి. మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా దీంట్లో అయితే అప్లై చేసుకోండి, చాలా సులభంగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో గ్రాడ్యుయేట్కి సంబంధించి మాత్రమే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తున్నాం. ఓకే, ఆ టీచర్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది మాత్రం మన వెబ్సైట్లో లింక్ అయితే ఇచ్చాను, కానీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్తున్నది మాత్రం గ్రాడ్యుయేట్స్కి సంబంధించి. కాబట్టి మీరు మన వెబ్సైట్లో ఈ రెండింటికి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను, లేదా మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ఫామ్ 18 కూడా ఇదే వెబ్సైట్లో మనం అందుబాటులో ఉంచుతున్నాను. కాబట్టి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఆన్లైన్లో గ్రాడ్యుయేట్కి సంబంధించి ఏ విధంగా చేయాలని చెప్పాం కదా, దీనికి సంబంధించి మన వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ లింక్ పైన మనం క్లిక్ చేద్దాం. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ అని ఉంది కదా, ఇక్కడ మీకు సంబంధించిన మీ పాత జిల్లాలు ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మాది చిత్తూరు జిల్లా పాత జిల్లా కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ డిస్టిక్ ఉంది కదా, ఇది ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మాది తిరుపతి జిల్లా కింద వస్తుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాను. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ మన ఫోటో అనేది అప్లోడ్ చేయాలని చెప్పాను, అది బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉండాలని చెప్పాను. కాబట్టి ఆ విధంగా అయితే చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మన ఫోటో అనేది అప్లోడ్ చేస్తాం. ఆ ఫోటో అనేది 100 KB లోపల ఉండేటట్టు అయితే చూసుకోండి. ఓకే, ఇక్కడ ఆ ఫోటో తీసుకున్న తర్వాత కింద అప్లోడ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. అప్పుడు మనం ఇచ్చిన ఫోటో అనేది ఆ అప్లికేషన్లో ఫిల్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి ఫస్ట్ కాలం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి, మొట్టమొదటిగా మన నేమ్ ఇవ్వాలి. ఓకే, ఓకేనా, మీ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ సర్నేమ్, మీ ఇంటి పేరు ఇవ్వండి. ఓకే, అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ కాలంలో లోకల్ లాంగ్వేజ్ మనకు తెలుగులో కావాలి. అది కావాలంటే ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్లోనే మీ పేరుని ఎంటర్ చేయండి. జస్ట్ అక్కడ స్పేస్ అని ఉంది కదా, దాన్ని ఎంటర్ చేసినట్లయితే లోకల్ లాంగ్వేజ్ తెలుగులోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడాలి, దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇంటి పేరు కూడా మీరు ఇంగ్లీష్లోనే టైప్ చేసినట్లయితే జస్ట్ ఆ స్పేస్ ఇచ్చినట్లయితే మళ్ళీ మనకు అది లోకల్ లాంగ్వేజ్కి మారిపోతుంది. ఓకే, ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది డే మంత్ ఇయర్ అని వేసుకుంటే ఆ ఏజ్ అనేది ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ జెండర్ మేల్. నెక్స్ట్ రిలేషన్, నేను ఫాదర్ పెట్టుకున్నాను కాబట్టి ఫాదర్ మీకు ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆ రిలేషన్ ఏదైనా ఏదైతే పెట్టుకుంటామో అక్కడ ఆ రిలేషన్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సారీ, ఓకే, మునికృష్ణ అయ్య. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా సర్నేమ్ మధ్యం అడుగు. ఇక్కడ కూడా మనకు లోకల్ లాంగ్వేజ్లో కావాలి కాబట్టి మళ్ళీ మనం ఇంగ్లీష్లోనే టైప్ చేసి, ఓకేనా, టైప్ చేసి జస్ట్ ఆ స్పేస్ నొక్కుతాము, అది మనకి తెలుగులోకి అయితే మారిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇంటి పేరు కూడా, ఓకే, ఫాదర్ ఇంటి పేరు కూడా ఇంగ్లీష్లో ఇచ్చి మనం స్పేస్ ఇస్తాం. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఓకే, డిగ్రీ. నెక్స్ట్ ఆక్యుపేషన్ దగ్గర మీరు ఏం చేస్తున్నారు, మీరు ప్రైవేట్ ఎంప్లాయీనా లేదా గవర్నమెంట్ సెక్టారా, మీరు ఏదైతే అది రాయండి అక్కడ. ఓకేనా? ఇక్కడ నేను సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి సర్వీస్ సెక్టర్ అని రాస్తాను. ఓకేనా? సర్వీస్ సెక్టర్ అని నేను రాసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంగ్లీష్లో పెట్టాం కాబట్టి ఇక్కడ మనం తెలుగు లోకల్ లాంగ్వేజ్ పెట్టాలి కాబట్టి ఇక్కడ డిగ్రీ అని ఎంటర్ చేసి స్పేస్ ఇస్తాం. నెక్స్ట్ అదేవిధంగా సర్వీస్ సెక్టర్ ఓకేనా, ఈ విధంగా అయితే మన వివరాలు ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హౌస్ అడ్రస్ ఉంది, ఇక్కడ మీ డోర్ నెంబర్ ఎంచుకోండి, ఇక్కడ మీది టౌనా విలేజా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన మీ టౌన్ అయితే టౌన్, విలేజ్ అయితే విలేజ్ అయితే ఇటు ఎంచుకోండి. ఓకేనా? మాది టౌన్ కాబట్టి శ్రీకాళహస్తి అయితే ఎంచుకుంటాను. ఓకేనా? శ్రీకాళహస్తి. నెక్స్ట్ మీ స్ట్రీట్ ఎంచుకోండి, మీ టౌన్ రాయండి, అది మళ్ళీ లోకల్ లాంగ్వేజ్లో కావాలి కాబట్టి మనం ఇంతకుముందుకు చెప్పిన విధంగా ఇంగ్లీష్లో టైప్ చేసి మీరు స్పేస్ ఇవ్వండి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మీ స్టేట్ ఎంచుకోమంటుంది. నెక్స్ట్ మీ డిస్టిక్, ఇప్పుడు కొత్త డిస్టిక్ ఏది ఉందో వాటిని ఎంచుకోండి.
ఓకే. నెక్స్ట్ స్టార్ మార్క్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి, అది మాత్రం గుర్తించుకోండి. ఓకేనా, ఇక్కడ మీ దగ్గరలోని మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో రాయండి అంటున్నారు. ఓకేనా, నేను కొత్తపేట అని అయితే రాస్తాను. ఓకేనా, ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్లో కావాలి కాబట్టి కొత్తపేటను పెట్టి స్పేస్ ఇస్తాను. ఇక్కడ మన పిన్ కోడ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడికి ఈ బాక్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా డిజబిలిటీ, ఎవరికైనా అంగవైకల్యత్వం ఎవరైనా ఉంటే మీకు దేనికి సంబంధించిందో దాన్ని టిక్ ఇచ్చుకోండి. విజువలా, స్పీచా, లోకోమోటర్, ఆదర్స, ఓకే. లేకపోతే దాన్ని టిక్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ దాని కింద మనకు మామూలుగా సార్వత్రిక ఎన్నికల్లో మామూలుగా మనం ఓటర్ కార్డు ఏదైతే వాడుతున్నామో ఆ వివరాలు ఇక్కడ ఇవ్వండి, మా కొంచెం ఐడెంటిఫై చేయడం కొంచెం సులభంగా ఉంటుందని అయితే అంటున్నారు. ఓకే, కాబట్టి ఇవ్వండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎంచుకోండి. ఓకే, నెక్స్ట్ మీ నియోజకవర్గాన్ని ఎంచుకోండి. నెక్స్ట్ ఎపిక్ నంబర్ అంటే మీ ఓటర్ కార్డు నంబర్, సారీ, ఇక్కడ మీ ఎపిక్ నంబర్ అంటే మీ ఓటర్ కార్డు నంబర్ ఇవ్వండి. ఇక్కడ పోలింగ్ స్టేషన్, మీ పిఎస్ అంటే మీ ఓటర్ కార్డు బ్యాక్ సైడ్లో మీ పిఎస్ ఉంటుంది, ఆ పిఎస్ నంబర్ అనేది అడేయండి. నెక్స్ట్ ఆ ఓటర్ లిస్టులో మీ ఓటర్ ఎన్నో సీరియల్ నంబర్ అనేది ఇక్కడ వేయాలి. ఇదంతా మనకి ఎలా తెలుస్తుందంటే మీకు మీ ఓటర్ కార్డు బ్యాక్ సైడ్ అయినా వస్తుంది, లేదా మీకు ఇంకా సులభంగా ఓటర్ హెల్ప్ అనే మొబైల్ యాప్ అయితే ఉంది, అందులో మీ ఓటర్ కార్డు నంబర్ అక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ అడిగినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో వస్తాయి. సో ఈ విధంగా చాలా సులభంగా అయితే చేసుకోండి ఆ విధంగా. ఓకే, అది చేసిన తర్వాత ఇక్కడ మీ డేటు, మీ మంత్, మీరు అంటే మీ పుట్టిన తేదీకి సంబంధించి మీకు ఓటర్ కార్డులో ఏ విధంగా ఉందో అది ఎంటర్ చేయండి. ఓకేనా, అక్కడికి ఈ కాలం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇవ్వండి అని అంటుంది, కాబట్టి ఇక్కడ దీన్ని టిక్ ఇచ్చుకొని ఇక్కడ మీ ఆధార్ కార్డు వివరాలు అయితే ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు గ్రాడ్యుయేటా డిప్లొమానా. ఓకే, మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, లేదా డిప్లొమా అయితే డిప్లొమా ఎంచుకోండి. నేను గ్రాడ్యుయేట్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఐఆమ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని అయితే నేను రాస్తున్నాను. ఓకే, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఓకేనా, ఇక్కడ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అంటే మీరు ఎప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యింది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేసి మీ సర్టిఫికేట్లో చివరని ఇచ్చుంటారు. ఓకే, ఖచ్చితంగా ఆ డేట్ వేయండి. ఇక్కడ డేట్ వేసేటప్పుడు కొంతమంది డేటు మంత్ మార్చి మార్చి వేస్తున్నారు. ఇక్కడ ఆర్డర్గా అయితే ఇచ్చినారు, ఫస్ట్ డేటు, మళ్ళీ మంత్, మళ్ళీ ఇయర్. ఓకే, ఆ విధంగా అయితే వేయాలి. ఇప్పుడు డేటు, ఓకే, మంత్, అదేవిధంగా ఎప్పుడు కంప్లీట్ అయ్యింది. ఓకే, ఇది గ్రాడ్యుయేట్కి సంబంధించి. ఒకవేళ మీరు డిప్లొమా వాళ్ళైతే ఇది ఎంటర్ చేయబడలేదు, ఇక్కడ వివరాలు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇదైన తర్వాత మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీ ఫైల్ అనేది 200 KB లోపల ఉండేటట్టు అయితే చూసుకోండి అంటున్నారు. ఓకే, దానికంటే పైన ఉంటే మాత్రం తీసుకోవడం లేదు, 200 KB లోపల అయితే ఉండాలి, జేపీజీలో ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనం దాన్ని అప్లోడ్ చేద్దాం. ఇది తీసుకునింది, ఇక్కడ అప్లోడ్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనం ఇచ్చిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీ జిల్లాని ఎంచుకోండి, ఇక్కడ మీ కొత్త జిల్లాని ఎంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఎంచుకోండి, మీ స్ట్రీటు, మీ విలేజ్, మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి. ఓకే, ఈమెయిల్ ఐడి అంతా ఆప్షనలు, మీ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. ఓకేనా, ఇది ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ బటన్ పైన మీరు ఎంటర్ చేస్తే ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది మనకు వస్తుంది. అంటే మనం అప్లై చేసుకున్న, అంటే మనం ఫిజికల్గా ఎట్ అప్లై చేస్తే మనకు ఒక రసీదు పొందుతాము, అదేవిధంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఒక రెఫరెన్స్ నెంబర్తో మనకు ఒక రిసీప్ట్ అయితే వస్తుంది. ఓకే, దీన్ని భద్రంగా సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత దీని స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలి. ఓకే, మీరు అప్లై చేసిన తర్వాత మీ ఇంటికి వెరిఫికేషన్కి వస్తారు. మీరు ఇప్పుడు పెట్టినటువంటి సర్టిఫికేట్స్ మీరు వేసిన అప్లోడ్ అయ్యింది కదా, అవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఓకే అండి, దాని తర్వాత ఈ మనం ఈ రెఫరెన్స్ నెంబర్తో ఆ స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలనేసి మరొక వీడియోలో అయితే చెప్తాం. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదే విధంగా ఆ టీచర్స్కి సంబంధించిన, ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటు కార్డుకి సంబంధించి ఆ లింక్ అయితే మన వెబ్సైట్లో ఇచ్చాను, దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు చెప్పేది మాత్రం గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మాత్రమే. ఓకే, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోలకి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.